హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ మేమైతే మన ఛానల్లో చాలా చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో ప్రతిరోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి వెంటనే అలాగే మన ఛానల్లో ఏపీఎస్ఎస్డిసి కండక్ట్ చేసే జాబ్ డ్రైవ్స్ని అయితే ప్రతిరోజు వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మన దాంట్లో అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఎక్కువ మంది అయితే వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేది రెగ్యులర్గా వస్తాయి ఫ్రెండ్స్ అందుకే ఇంత రిక్వెస్ట్గా మిమ్మల్ని అయితే అడుగుతున్నాము సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్స్ కూడా చేయండి వీడియోస్కి చాలామంది అయితే లైక్స్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఒక లైక్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తూ లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఆ లైక్స్ని మేము చూడడం వల్ల అయితే మాకు చాలా చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది సో మేము కూడా మరిన్ని వీడియోస్ అయితే అందించగలుగుతాం ఫ్రెండ్స్ మీకు అందుకే చాలా సార్లు మిమ్మల్ని అయితే అడుగుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి కొత్త జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎవరెవరు అప్లై చేయాలి ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము స్కిల్ కనెక్ట్ డ్రైవేట్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ కడప డేట్ అయితే వచ్చేసి ట్వంటీ థర్డ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ కి అయితే కండక్ట్ చేస్తున్నారు బెన్యూ అయితే వచ్చేసి శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ తిరుపతి బైపాస్ రోడ్ కడప ఆంధ్రప్రదేశ్ ఈ అడ్రస్కి అయితే మీకు వాకన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది ఇక్కడ పొజిషన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ జియో మార్ట్ ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు రిలయన్స్ జియో మార్ట్ అయితే వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అయితే కావాలి టెన్ ప్లస్ టూ కంప్లీట్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ స్మార్ట్ ఫోన్ అయితే కలిగి ఉండాలి లెవెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ గ్రాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కడప డిస్టిక్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఇస్తున్నారు ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి సెకండ్ కంపెనీ అయితే వచ్చేసి ఈ కార్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ అని అయితే ఇచ్చారు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు ఎస్ఎస్సి ఇంటర్ అండ్ వాళ్ళు వాళ్ళైతే అప్లై చేసుకోవాలి థర్టీన్ థౌజండ్ పర్ మంత్ ప్లస్ ఎలవెన్సెస్ అయితే ఇస్తున్నారు ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కడపలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఇస్తున్నారు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఇక్కడ ఒక నోట్ చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ క్యాండిడేట్ షుడ్ క్యారీ ఆధార్ పాన్ కార్డ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ అలాంగ్ విత్ దేర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ఇవన్నీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏపీఎస్ఎస్డిసి డాట్ ఇన్ అయితే ఇచ్చారు ఇందులో ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియకపోతే నేను ఆల్రెడీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చెప్పాను ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా అదే విధంగా అయితే అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకుని వాకెన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి పూల్ క్యాంపస్ డ్రైవ్ ఎట్ ఎవెంటల్ లిమిటెడ్ విశాఖపట్నం డేట్ అయితే వచ్చేసి ట్వంటీ థర్డ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ టెన్ఏఎంకి అయితే ఉంటుంది వెన్యూ అయితే వచ్చేసి ఎవెంటల్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ ఆనందపురం గంభీరం విలేజ్ విశాఖపట్నం ఈ అడ్రస్లో అయితే మీకు వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కంపెనీ నేమ్ అయితే వచ్చేసి ఎవెంటల్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ అప్రెంటైజ్ ట్రైనీ అండ్ జూనియర్ ఇంజనీర్స్ అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు బీటెక్ ఈ ఈసీఈ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ పర్ మంత్ అయితే ఇస్తున్నారు ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ బ్యాచెస్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు రెజ్యూమ్ ఆల్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్ బ్యాంక్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఉంటుంది ఇక్కడ కాంటాక్ట్ చేయడానికి ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ని కాంటాక్ట్ అవ్వండి రిజిస్ట్రేషన్ లింక్ అయితే వచ్చేసి ఏపీఎస్ఎస్డిసి డాట్ ఇన్ అయితే ఇచ్చారు నేను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి పూల్ క్యాంపస్ డ్రైవ్ ఎట్ డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భీమవరం డేట్ అయితే వచ్చేసి ట్వంటీ నైన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ టెన్ ఏమ్కి అయితే ఉంటుంది వెన్యూ అయితే వచ్చేసి డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బలుసుమూడి భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏపీ ఈ పొజిషన్స్ అయితే వచ్చేసి మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు జాబ్ రోల్ అయితే వచ్చేసి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ పొజిషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బీటెక్ సిఎస్సి ఈసీఏ ఐటీ ఎంసీఏ పీజీ ఎంబీఏ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ట్వంటీకి ట్వంటీ వన్ అవుట్స్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు టూ నుంచి త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ మధ్యలో అయితే ఇస్తున్నారు సెకండ్ అయితే వచ్చేసి యూఎస్ఐటీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎనీ డిగ్రీ బీటెక్ పీజీ ఎంబీఏ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ పాస్అట్స్కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు మేల్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు వన్ పాయింట్ ఫోర్ నుంచి టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ థర్డ్ అయితే వచ్చేసి జేఎస్ఐటీ రిక్రూటర్స్ ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు బీటెక్ పీజీ ఎంబీఏ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ పాస్అట్స్కి ఛాన్స్ ఇస్తున్నారు మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు వన్ పాయింట్ ఫోర్ నుంచి టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ పిఎంఓ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఎనీ బీటెక్ పీజీ ఎంబీఏ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ వన్ అవుట్స్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు వన్ పాయింట్ ఫోర్ నుంచి టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ప్రయాణం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే నాలెడ్జ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎనీ టెక్నాలజీ ఎంఎస్ ఆఫీస్ అయితే మీకు వచ్చి ఉండాలి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ అయితే తెలిసి ఉండాలి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు రెజ్యూమ్ ఆల్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ బ్యాంక్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి జాబ్ లొకేషన్ విశాఖపట్నం విజయనగరంలో అయితే ఉంటుంది మీకు కాంటాక్ట్ చేయడానికి టూ నెంబర్స్ అయితే ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఈ ఏపీఎస్ఎస్డిసిలో అన్న చేసుకోవచ్చు అలాగే వీళ్ళొక గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు అందులో కూడా చేసుకోవచ్చు ఇవి ఫ్రెండ్స్ కొత్త నోటిఫికేషన్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్